పోలవరం ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించట్లేదు. ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు ఇచ్చిన లేటెస్ట్ స్టేటస్ ఇది. సోమవారం పోలవరం అనే సంప్రదాయాన్ని తిరిగి కొనసాగిస్తున్న సీఎం చంద్రబాబు రివర్స్ టెండరింగ్ తో పోలవరాన్ని మరో 4 ఏళ్లు వెనక్కి నెట్టారన్నారు. ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తి కాకపోవడానికి కాఫా డ్యామ్ తో సహా డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి జగనే కారణమని చెప్పుకొచ్చారు. పోలవరంపై నో డెడ్ లైన్, ఎప్పుడు పూర్తవుతుందో ఇప్పుడే చెప్పలేదు. అన్ని కొట్టుకుపోయాయి, ఎముకలే మిగిలాయి. పోలవరంపై సీఎం చంద్రబాబు రివ్యూ ఇది. పోలవరం పరిస్థితి ఏంటని అడిగితే మొత్తం నాశనమైంది, ఎప్పుడు పూర్తవుతుందో ఇప్పుడే చెప్పలేం. సింగిల్ లైన్ కంక్లూజన్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాలనే సంకల్పంతో జగన్ సర్కార్ పనిచేసి ఉంటే గనక 2020 నాటికే ప్రాజెక్ట్ పూర్తయ్యేది అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదానికి కనీసంలో కనీసం 4 సీజన్ల దాకా పూర్తయ్యే అవకాశాలే కనిపించడం లేదు అన్నారు చంద్రబాబు. అంటే అధికారులు లెక్కల ప్రకారం పోలవరం పనులు పరుగులు పెట్టించిన ప్రాజెక్ట్ పూర్తవడానికి మరో 4 ఏళ్లు పడుతుందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నేళ్లు పడుతుందని అడిగాను. ఆ రోజు కానీ కంటిన్యూ అయితే 2020 ఎండలు పూర్తి అయిపోయి ప్రాజెక్ట్ ఈరోజు 5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడు అవుతుందంటే 4 సీజన్లు కావాలన్నారు మినిమం. 4 సీజన్లు అంటే 4 ఏళ్ళు. అన్ని సభ్యులు దొరికితే మళ్ళా టీడీపీ హయాంలో 72% పూర్తయిన పోలవరం ప్రాజెక్ట్ జగన్ సర్కార్ రివర్స్ టెండరింగ్ కారణంగా మళ్లీ మొదటకొచ్చింది అన్నారు. గైడ్ బండ్, లోయర్ కాఫర్ డ్యామ్, అప్పర్ కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ తో సహా ప్రాజెక్టులో కీలకమైన నిర్మాణాలు కొట్టుకుపోయాయన్నారు చంద్రబాబు. డయాఫ్రమ్ వాల్ అయితే 35% నాశనమైందని చెప్పుకొచ్చారు. రివర్స్ టెండర్ల కారణంగా ప్రాజెక్ట్ మొత్తం రివర్స్ అయింది అంటూ కామెంట్ చేశారు. 446 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డయాఫ్రమ్ వాల్ పూర్తి చేస్తే జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా మళ్లీ 447 కోట్ల రూపాయలు పెట్టి రిపేర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అన్నారు. ఒకవేళ 447 కోట్లతో డయాఫ్రమ్ వాల్ ని రిపేర్ చేసినా అంతా సవ్యంగా ఉంటుందన్న గ్యారంటీ కూడా లేదన్నారు. ఒకవేళ డయాఫ్రమ్ వాల్ ఇక పనికిరాదు, మళ్లీ కట్టాల్సిందే అంటే మాత్రం 990 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని చెప్పుకొచ్చారు. ఇక 550 కోట్ల రూపాయలతో లోయర్ కాఫర్ డ్యామ్, అప్పర్ కాఫర్ డ్యామ్ నిర్మిస్తే జగన్ హయాంలో వచ్చిన వరదల కారణంగా మొత్తం కొట్టుకుపోయిందన్నారు. సరిగ్గా మరో నెలలో గ్యాప్ ఫిల్లింగ్ పనులు పూర్తవుతాయన్న సమయంలో కాంట్రాక్టర్ ని మార్చారని, ఆ ఒక్క తప్పిదంతో భారీ నష్టం వాటిల్లింది అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సైతం మరో నెలపాటు పనులు పూర్తి చేయిస్తేనే మంచిదని చెప్పినా జగన్ సర్కార్ వినిపించుకోలేదని ఆరోపించారు చంద్రబాబు. ఏజెన్సీని ఉన్నపళంగా మార్చడం వల్ల ఒకవేళ తప్పు జరిగితే ఎవరు జవాబుదారి అవుతారో చెప్పడం కూడా కష్టమవుతుందని ఆనాడు అధికారులు సైతం విజ్ఞప్తి చేశారని, అయినా సరే జగన్ ఎవరి మాట వినకుండా కాంట్రాక్టర్ ని మార్చడంతో లోయర్ అలాగే అప్పర్ కాఫర్ డ్యాంలు కొట్టుకుపోయాయన్నారు. ప్రభుత్వం మారే సమయంలో 250 మీటర్లు ఉండే గ్యాప్ 1 ఫిల్లింగ్ పనులు జరుగుతున్నాయన్న చంద్రబాబు, మరొక నెల రోజుల పాటు పనులు కంటిన్యూ చేసి ఉంటే ఇంత అనర్థం జరిగేది కాదు అన్నారు. ఆ సమయంలో వచ్చిన భారీ వరదల కారణంగా కాఫర్ డ్యాంలు కొట్టుకుపోయాయన్నారు. ఆ ఏజెన్సీ రెస్పాన్సిబిలిటీ, ఆ సీజన్ లో చేసే రెస్పాన్సిబిలిటీ అని చెప్పారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ లెటర్ రాస్తూ పీపీఏ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ మీరు మార్చొద్దండి, మారిస్తే అకౌంటబిలిటీ ఎవరికి ఫిక్స్ చేయాలో తెలియదు. నౌ అకౌంటబిలిటీ సర్వీస్ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో కాంట్రాక్టర్ బాధ్యత, ఇంజనీర్ల బాధ్యత. మీరు ఇప్పుడు మారిస్తే పాత కాంట్రాక్టర్ పోతాడు, కొత్త కాంట్రాక్టర్ వస్తాడు, మధ్యలో ఏదైనా జరిగితే ఎవరైంది చెప్పలేదని మీరు స్టడీ చేసుకోవాలి, చాలా స్పష్టంగా చెప్పారు, వెయిట్ చేయండి. పోలవరం విషయంలో తన కష్టాన్ని బోడిద పాలు చేసిన జగన్ క్షమించరాని నేరం చేశారన్నారు. ఏజెన్సీలను మార్చడం, కొత్త వాళ్లు ప్రాజెక్టులపై అవగాహన పెంచుకోవడానికి సమయం పట్టడం, అదే సమయంలో వరదలు రావడంతో పోలవరానికి తీవ్ర నష్టం జరిగిందన్నారు. ఏజెన్సీని మార్చడంతో జవాబుదారీతనం లేకుండా పోయిందని, కేవలం జగన్ మూర్ఖత్వం కారణంగానే పోలవరాన్ని నాశనం చేశారని తీవ్రంగా రియాక్ట్ అయ్యారు చంద్రబాబు. ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో ఎలాంటి తప్పిదాలు చేయకూడదో అన్న విషయంలో పోలవరం ఒక కేస్ స్టడీగా మారిందంటూ చెప్పుకొచ్చారు. సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి పోలవరం ప్రాజెక్టు ని సందర్శించిన చంద్రబాబు స్పిల్వే, కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ పనుల ప్రోగ్రెస్ పై రిపోర్ట్ తెప్పించుకున్నారు.
అధికారులు ఇచ్చిన రిపోర్టులను స్టడీ చేసిన తర్వాతే పోలవరం డెడ్ లైన్ పై మాట్లాడగలని చెప్పుకొచ్చారు. పైగా ప్రస్తుత పరిస్థితిని కేంద్ర జలశక్తి శాఖ కూడా వివరించాల్సి ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి కేంద్రంలో ముగ్గురు జలశక్తి మంత్రులు మారారని, కొత్తగా వచ్చిన కేంద్ర మంత్రి సైతం ప్రాజెక్టుపై రివ్యూ చేయాల్సి ఉందని చెప్పారు. సో అధికారుల రిపోర్ట్, తాను స్టడీ చేసి గమనించిన విషయాలు, కేంద్ర జలశక్తి శాఖ చెప్పే సమాధానాన్ని బట్టి పోలవరం ఎంత వేగంగా పూర్తవుతుందో చెప్పగలనంటూ తాత్కాలిక ముగింపిచ్చారు సీఎం చంద్రబాబు.